ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దశగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పరచడంలో ఎంతో కృషి చేస్తున్నారని అనడంలో అతిశయోక్తి లేదని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామంలో స్థానిక సర్పంచ్ జయమంగళ ప్రభావతి రామారావు ఉప సర్పంచ్ రుక్కు ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి గడప గడపకు తిరుగుతూ సంక్షేమ పథకాలపై ఆరా తీసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలత ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కొటారుకు స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తూ కులమతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అందిస్తూ రాష్ట్రంలో రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మండల కొండలరావు సరస్వతి, ఎంపీపీ పెనుమస్స శ్రీనివాసరాజు, పళ్ళం ప్రసాద్, తేరా ఆనంద్, ముంగర సంజీవులతో పాటు కొల్లేరు నాయకులు, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. డోక్రా డబ్బులు వచ్చినాయా? దేవుని వస్తా దేవుని డోక్రా డబ్బులు కూడా కుమారమ్మ వెంకటరాజు గారు బాగున్నారా? ఆరోగ్యం బాగుంటుందా? పెంచిన ఇస్తున్నారా? డోక్రా డబ్బులు వచ్చినాయా తల్లి? ఇక్కడ మూడు రూమ్లు వస్తున్నాయి, ఇక్కడ ఆరు రూమ్లు. బాగున్నా తల్లి? చూడమ్మ తల్లి ఎత్తుగా వస్తాయి. నువ్వేనా తల్లి? బాగున్నావంతా? పిల్లలు ఏం చదువుతున్నారు? ఇక్కడ గంట పరిచయం ఉంటుంది. కాకపోతే మంగా అవునవా సూర్యవతి డోక్రా డబ్బు వచ్చినాయా తల్లి? ఇల్లు కట్టుకో మరి. పెన్షన్ ఇస్తున్నారా నీకు? ఇంటికి తెచ్చిస్తున్నారా? తలుపు కొట్టు మరి తెచ్చి చేస్తున్నారా? డోక్రా డబ్బులు వచ్చినాయా? దేవుని వస్తా దేవుని డోక్రా డబ్బులు కూడా కుమారమ్మ వెంకటరాజు గారు బాగున్నారా? ఆరోగ్యం బాగుంటుందా? పెంచిన ఇస్తున్నారా? డోక్రా డబ్బులు వచ్చినాయా తల్లి? ఇక్కడ మూడు రూమ్లు వస్తున్నాయి, ఇక్కడ ఆరు రూమ్లు.